హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు అఖిల్ బ్లాగ్స్ తెలుగు. నా పేరు అఖిల్. ఈరోజు రొటీన్ గా ఆటోమొబైల్స్ కాకుండా ఈరోజు కరెన్సీ గురించి బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా కరెన్సీ గురించి బ్లాగ్ ఎందుకంటే నేను చిన్నప్పుడు కాయిన్స్, కరెన్సీ, ఇండియన్, అది కూడా పర్టికులర్గా ఎక్కువ మంది ఫారిన్ కరెన్సీ అయితే చేస్తారు. నేనైతే ఇండియన్ కరెన్సీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని ఇండియన్ కరెన్సీ అయితే నేను కలెక్ట్ చేశాను. అయితే అదంతా కొంతమంది, చాలా మంది ఈ నోట్స్ అయితే చూడలేదు కదా, కాబట్టి అది చూపించాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా దగ్గర చాలా నోట్స్ అయితే ఉన్నాయి, మీకు చూస్తున్నారు కదా, కనపడుతున్నాయి కదా. వీటిలో ప్రీవియస్ నోట్స్ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో ఆ నోట్స్ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు మొత్తం చూపిస్తాను. ఫ్రమ్ ఇదిగోండి 1 రూపీ దగ్గర నుంచి ఇప్పుడు వాడుతున్న 500 వరకు మొత్తం అయితే ఉన్నాయి. అన్ని చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గైస్, 1947 లో అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఈ విషయం అందరికి తెలిసిందే. కాకపోతే 1950 నుంచి కరెన్సీ అనేది స్టార్ట్ చేశారు ఇండియాలో ప్రింటింగ్ చేసి సర్క్యులేట్ చేయడం అనమాట. ఇదైతే 1 రూపీ నోట్ మీకు కనపడుతుంది కదా, దీని ఇది ఫ్రంట్ పోర్షన్. వెనకాల అయితే మనకి ఆయిల్ రిగ్ బొమ్మ ఉంటుంది, మీరు చూస్తే కనపడుతుంది. ఇదైతే 1 రూపీ నోట్ అనమాట. నేను నెక్స్ట్ 2 రూపీస్ నోట్ తీసుకుంటాను. ఇది 2 రూపీస్ నోట్. నేనైతే లామినేట్ చేసి ఉంచాను ఈ నోట్స్ కి, ఎందుకంటే అప్పుడు లామినేట్ చేసి ఉంచాను నోట్స్ ని, అంటే అప్పుడు నాకు తెలీదు పాడైపోతాయేమో అని అనిపించింది నాకు, అందుకే లామినేట్ చేసి ఉంచాను. ఇదైతే 2 రూపీస్ నోట్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. వెనకాల చూస్తే మీకు శాటిలైట్ ఆర్యభట్ట పిక్చర్ అయితే ఉంటుంది, అప్పుడు ప్రింట్ చేశారనమాట. ఇది 2 రూపీస్ నోట్. నెక్స్ట్ 5 రూపీస్ నోట్. నా దగ్గర 2 ఉన్నాయి 5 రూపీస్ నోట్స్ అయితే. దాంట్లో ఇది పాతది అనమాట, దీని వెనకాల ఫామ్ మెకనైజేషన్ రిప్రజెంట్ చేసేలాగా ఈ నోట్ అయితే ఉంటుంది. 5 రూపీస్ నోట్ పాతది. ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. అదే ఇప్పుడు కొత్తది, ఇప్పుడు మనం కొంతమంది చూస్తున్నారు కదా వాడేది, దాంట్లో కూడా ఫామ్ మెకనైజేషన్ ఉంటుంది వెనకాల చూసినట్లయితే. ఇది అందరూ చూసేదే. నెక్స్ట్ నా దగ్గర 5 టైప్స్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్ అయితే ఉన్నాయి మన ఇండియన్ కరెన్సీనే. దాంట్లో బాగా పాతది అయితే ఇది. దీని వెనకాల బోట్ అయితే ఉంటుంది. ఇది ఫ్రంట్, ఇది దాని బ్యాక్ సైడ్ అనమాట. దాని తర్వాత ఇది సెకండ్ టైప్ నా దగ్గర ఉన్న 10 రూపీస్ నోట్ లో. ఇది ఫ్రంట్ సైడ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వెనకాల చూస్తే ఒక గార్డెన్ బొమ్మ అయితే ఉంటుంది, కనపడుతుంది కదా. ఇది సెకండ్ టైప్ అనమాట. ఇది థర్డ్ టైప్ నా దగ్గర ఉన్న 10 రూపీస్ నోట్. మీకు క్లియర్ గానే కనపడుతుందని అనుకుంటున్నాను. ఇది ఫ్రంట్ సెక్షన్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ 10 రూపీస్ నోట్ అందరికి తెలుసు కదా ఇప్పుడు మనం వాడుతున్నాము. కాకపోతే ఇది కూడా ఎందుకు కలిపానంటే నోటు నాకు కొత్తదైతే అవైలబిలిటీ ఉంది, ఇంకా నలగలేదు, బాగుంది కదా అని నేనైతే ఇది నా కలెక్షన్ లో కలిపాను. ఇది అందరు చూసారు కదా, ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. ఇది సైజ్ అయితే బాగా తగ్గింది, ఇదిగోండి ప్రీవియస్ నోట్ తో మనం కంపేర్ చేస్తే చూసారా ఎంత సైజ్ అయితే తగ్గిందో. ఇది ఇది ఇప్పుడు లేటెస్ట్, మొన్న మోదీ గారు కరెన్సీ మార్చారు కదా, అప్పటి నుంచి ఇది వాడుకలు అయితే ఉంది. ఇది చూపించక్కర్లేదు పెద్దగా, అందరు అయితే చూసారు కదా. నెక్స్ట్ 10 రూపీస్ అయితే అయిపోయాయి, ఇప్పుడు మనం 20 రూపీస్ లోకి వెళ్దాం. 20 రూపీస్ లో నా దగ్గర 2 అయితే ఉన్నాయి, దాంట్లో పాతది అనమాట ఇది 20 రూపీస్ నోట్. వెనకాల అయితే అశోక్ చక్ర అయితే ఉంటుంది. 20 రూపీస్ నోట్ ఇది పాతది. ఇది ఫ్రంట్ అండ్ దెన్ ఇది బ్యాక్. ఈ 20 రూపీస్ నోట్ మీకైతే పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనం వాడుతున్నాము రెగ్యులర్ గానే. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇది 20 రూపీస్ నోట్. నెక్స్ట్ 20 రూపీస్ అయిపోయాయి, ఇప్పుడు నేను 50 రూపీస్ లోకి వెళ్తాను. 50 రూపీస్ లో అయితే నా దగ్గర 3 నోట్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి, అవే చూపిస్తాను. ఆ 3 నోట్స్ లో కూడా ఇది బాగా పాతది ఉన్నట్లో. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్, కనపడుతుంది కదా. నెక్స్ట్ ఇది E50 కూడా అందరూ చూశారు, స్పెషల్ గా దీని గురించి చెప్పాల్సింది కూడా ఏం లేదు, వెనకాల పిక్చర్ అయితే ఉంటుంది. ఇది 50 రూపీస్ నోట్. ఇప్పుడు మనం చాలా కామన్ గా వాడుతున్న నోట్ అనమాట.
అయితే ఇది కొంచెం నలిగింది ఏమనుకోవద్దు, నేను ఈ వీడియో ప్లాన్ చేయలేదు, ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచి నోట్ వెతికి ఉంచేవాడిని, ప్లాన్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇదే ఉంది, ఇదే చూపిస్తాను. ఇది 50 రూపీస్ అనమాట, 50 రూపీస్ అయితే అయిపోయింది, నెక్స్ట్ 100 రూపీస్ లోకి వెళ్దాము. 100 రూపీస్ లో అయితే నా దగ్గర 2 నోట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, సారీ గైస్ 2 నోట్స్ కాదు 3 నోట్స్ ఉన్నాయి నా దగ్గర 100 రూపీస్. ఆ 100 రూపీస్ లో బాగా ఉన్నట్లో ప్రీ పాతది అయితే ఇదన్నమాట, చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ సైడ్ దాంది, ఇది బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇది పచ్చ నోట్ అని అంటాం కదా జనరల్ గా, 100 రూపీస్ నోట్, ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. నెక్స్ట్ ఇది కొత్తగా వచ్చింది, వైలెట్ లో ఏదో చిన్నపిల్లలు ఆడుకునే కాగితం లాగా అయితే ఉంది, చూసారు కదా వైలెట్ కలర్ లో, ఇది ఫ్రంట్ అండ్ దెన్ ఇది బ్యాక్. నెక్స్ట్ 100 రూపీస్ నోట్స్ కూడా నా దగ్గర అయితే అయిపోయాయి, ఇంకా లేవు. ఇంకా నెక్స్ట్ కి వెళ్తే 200 నోట్, 200 నోట్ పాతది లేదా అని అడగండి, ఈ మధ్య వచ్చాయి కదా, 200 నోట్ ఫ్రెష్ కాబట్టి ఒకటే ఉంది నా దగ్గర, ఇదిగోండి కలర్, ఇది 200 నోట్ అయితే ఇది 200 కూడా అయిపోయింది. నెక్స్ట్ ఆఖరికి మిగిలింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 500 నోట్ అనమాట, 500 నోట్ ఇదైతే ఫ్రంట్ సైడ్ అండ్ దెన్ ఇదైతే బ్యాక్ సైడ్. గైస్ చూసారు కదా, ఇది ఇవాళ వీడియో కరెన్సీ నోట్స్ మీద అయితే నేను ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ చేశాను. నాకు నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇది. మీ దగ్గర ఎంతకంటే ప్రీవియస్ నోట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ చేసి నాకైతే తెలియపరచండి. అండ్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, వ్యూ చేయండి, తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.